విజయనగరం జిల్లా చీపురుపల్లి మండల కార్యాలయం ఆవరణలో మండల నాయకులు ఇప్పిలి అనంతం వల్లిరెడ్డి శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జననేత పుట్టినరోజును పురస్కరించుకుని విజయ బ్లడ్ బ్యాంక్ మరియు విజయనగర మహారాజా హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన ఎంపీ బెల్లన చంద్రశేఖర్, జిల్లా వైసీపీ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు చేతుల మీదుగా కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజును రాష్ట్ర ప్రజలు ఒక పండుగలా జరుపుకుంటున్నారని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటీర్ వ్యవస్థ ప్రవేశపెట్టి అందరి దృష్టిని ముఖ్యమంత్రి ఆకర్షిస్తూ దేశ ప్రధాని మోడీ మన్ననలు పొందారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, మండలాధికారులు, వాలంటీర్లు, అభిమానులు పాల్గొన్నారు. మన ప్రియతమ నాయకులు, మనందరి అభిమాని, ఈ రాష్ట్రానికి దిశ దిశ ఒక నాయకుడిగా కాకుండా ఒక ప్రజా సేవకుడిగా ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా అభివృద్ధి నేపథ్యంలో తీసుకుంటున్న పెద్దలు, రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రం మొత్తం 5 కోట్ల మంది ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు ఒక పండగ, ఒక క్రిస్మస్, ఒక సంక్రాంతి పర్వదినంగా జరుపుకునే రోజు. మరి ఈరోజు చీపురుపల్లి నియోజకవర్గానికి మన శాసనసభ్యులు, మన మంత్రి వారు బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో సమక్షంలో మరి ఆయన ఆదేశాల మేరకు కూడా చీపురుపల్లి నియోజకవర్గంలో 4 మండలాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఎత్తున జరపమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని పెద్దలు, రాజకీయ వ్యవహారాల నుంచి చిరసేన గారికి, అలాగే ఈ మండల పెద్దలు అనంత గారు, శ్రేణి గారు, కర్మేశ్ శ్రేణి గారు, మెట్టపల్లి శ్రేణి గారు, అప్పారావు గారు, గారి జన్మదినోత్సవం సందర్భంగా మరి చీపురుపల్లి మండలానికి సంబంధించి మా మండలంలో ఉన్న పెద్దలు, మరి అనంత గారు కానీ, శ్రీనివాసరావు గారు కానీ, మరి కర్మేశ్ శ్రేణి గారు కానీ, ఇంకా అనేక మంది మండల స్థాయి పెద్దలందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి, అలాగే మరి మండల స్థాయి అధికారులు, తహసీల్దార్ గారు కానీ, ఎండిఓ గారు కానీ, ఇతరత్ర వాళ్ళ సిబ్బంది కానీ అందరూ కూడా ఒక రక్తదాన శిబిరాన్ని నిర్వహించి మరి ఇవాళ ఆయన జన్మదినోత్సవం సందర్భంగా సహజంగా ఎక్కడైనా జన్మదినోత్సవాలు అంటే ఏదో విందులు, వినోదాలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకొని ఆ కార్యక్రమాన్ని చేసుకోవడం అలవాటు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఆయన కానీ, ఆయనతో ఉన్న మా పార్టీ పెద్దలు కానీ, పెద్ద గౌరవనీయులు పెద్ద సత్యబాబు గారు కానీ ఆయన సూచనలు, ఆలోచనల మేరకు జిల్లా స్థాయిలో కానీ రాష్ట్రం అంతా కూడా మరి అందరం కూడా ఆయన జన్మదినానికి కూడా ఎలాగైతే ఆయన జన్మదిన